मंदकृष्णमादि गारी आदेश मेरे को ఈ రోజున మనము ఎంఆర్పిఎస్ 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా కృష్ణన్న గారి పిలుపు మేరకు ప్రతి మాదిగపల్లిలో ప్రతి మాదిగవాడలో కూడా ఎంఆర్పిఎస్ జెండా ఎగరాలి మాదిగల సత్యంత సూపియాలనే ఒక నినాదంతోని కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు మనకు ఈ లక్ష్మీపేట మండలకు ఇన్చార్జిగా గౌరవనీయుల ప్రభుత్వ టీచర్ రామాశోక్ గారు మనకు ఇన్చార్జిగా రావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజున ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ప్రతి మాదిగ పల్లెలో కొమ్ముగూడెం చెందారం జెండా వెంకటపూర్ మిగతా గ్రామాల్లో కూడా జెండా ఎగరేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి మనము మాదిగలమని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే ఈ రోజున కృష్ణన్న గారి పుణ్యఫలమే అది ఈదుమూడి గ్రామంలో 25 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక చిన్న పోరాటం దశ దిశలు మార్చుకొని ప్రపంచ దేశాలలో కూడా మాదిగలు ఉన్నారు ఆ సత్తా ఉన్నది మన వర్గీకరణ కోసమే మన జాతి కోసం పోరాటం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అయితేంది వృద్ధుల వితంతుల పింఛన్ అయితేంది వికలాంగుల పింఛన్ అయితేంది ఇప్పుడు ఇస్తున్న ఉచిత బియ్యం అయితేంది లేకపోతే ఎన్నో పోరాటాలు మనోళ్ళందరి సమక్షంలో మనం పోరాటం చేసినాం వికలాంగుల కోసం అప్పుడు 100 2000 ఇస్తుంటే ఇప్పుడు 1000 2000 ఇస్తున్నారు అది మనం చేసిన పోరాటమే అది కృష్ణన్న గారి నాయకత్వంలో ఇప్పుడు కూడా కృష్ణన్న గారు ఏమంటున్నారంటే ఇప్పుడు కరోనా అనేది మహమ్మారి వచ్చింది కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టాలి ఆరోగ్యశ్రీ కృష్ణన్న మనం అందరం పోరాడుతూనే వచ్చింది దీని దృష్టిలో పెట్టుకొని మనము కృష్ణన్న గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా మన ఇక్కడ సార్ మనకి ఇన్ఛార్జిగా వచ్చిండు తూచా తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా నూతన కమిటీలు వేసుకుంటూ మన జాతిని ముందుకు తీసుకెళ్ళాం దానందరికీ ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారం మాదిగలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినంటే అది ఎంఆర్పిఎస్ ఆవిర్భావం రోజు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది దేశంలో స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మరి ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్రం వచ్చినా కూడా మరి మాదిగల విషయాల్లో దళితులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా దళితులకు హక్కులు కల్పించినా కూడా మరి మాదిగలకు అంత ప్రాధాన్యత లేదు కులం పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడే రోజులు కులం పేరు చెప్పుకోవడానికే సంకోచించే రోజులు ఒక దూరంగా వెట్టివేయబడిన కులము మరి స్వాతంత్రం వచ్చినా కూడా గుర్తింపు లేకపోయింది ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిందో మాదిగలకు స్వాతంత్రం వచ్చింది ఆ మాదిగలకు స్వాతంత్రం దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు అన్నగారి గౌరవ కృష్ణమాది గారి బర్త్డే పుట్టినరోజు వేడుకలు కూడా ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మాదిగ జాతి ఒక అంకం భవిష్యత్తరానికి వెళ్ళే పరిస్థితి ఉన్నది మరి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమవుతుంది రేపటి రాజ్యాధికారం దిశగా మనం ప్రయాణం చేసే అడుగులు పడుతున్నాయి కాబట్టి మాదిగ సమాజం ముందుకు రావాలి అదేవిధంగా మరి మాదిగ సమాజం అనే కాదు గౌరవ కృష్ణమాది గారు మరి ఎన్నో పోరాటాల ఫలితంగా సమాజానికి ఎన్నో ఫలితాలను ఇచ్చాడు అవి అనుభవిస్తున్నారు సంబంధ వర్గాలు అదేవిధంగా అందరూ కూడా తెలుసు అది మాదిగలు సాధించిన విజయాలు అని చాలామందికి తెలుసు కానీ ఒక కులం అనే కోణంలోనే కృష్ణమాదిగను దూరం పెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి మాదిగలుగా మనం గ్రహించాలి ఇప్పటికైనా చైతన్యవంతులమై అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్ళాలని ఈ